వెనక్కి తిరిగి చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడని, అలా ప్రేమించిన పుణ్యానికి తన ప్రియమైన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పాప పరిహారార్థ బలిగా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకానికి పంపించాడని, సిలువలో ఆయన చేసిన త్యాగము ద్వారా, ఆయన సలిపిన బలియాగము ద్వారా మనం ఈరోజు పాపక్షమాపణ పొందుకున్నామని, ఆయనే ఆనాడు సిలువలో వ్రేలాడకపోతే, ఆయనే ఆనాడు రక్తము చిందించకపోతే, ఆ 10,000లో అతి సుందరుడు కోటి సూర్యుల కాంతి గలవాడు నీ కొరకు నా కొరకు ఆ అందాన్ని కోల్పోకపోయినట్లయితే, ఈరోజు మనము ఆత్మీయ సౌందర్యము కలిగి, రక్షణ వస్త్రము కలిగి, రక్షణ ఆనందము కలిగి దేవుని సన్నిధిలో గడిపే అవకాశము ఉండేదే కాదో. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం కనిపిస్తుంది? దేవుని ప్రేమ సిలువలో కనిపిస్తుంది. ఇంగ్లాండ్ దేశంలో, అనగా ఆ దేశానికి క్యాపిటల్ సిటీ అయినటువంటి లండన్లో సెయింట్ పాల్ కేథడ్రల్ అనేటటువంటి కేథడ్రల్ ఉంది. ఆ సెయింట్ పాల్ కేథడ్రల్ చాలా పెద్దది, ఒక పెద్ద గోపురంలా ఉంటుంది. ఆ సెయింట్ పాల్ కేథడ్రల్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ గోడ నిండా అద్భుతమైనటువంటి చిత్రాలు కనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు చేసిన సేవకు సంబంధించిన అద్భుతమైన చిత్రములు చిత్రకారుడు చిత్రీకరించాడు. అలా చిత్రీకరిస్తూ గోడపై నుంచి, గోడ మీద చిత్రీకరిస్తూ చిత్రీకరిస్తూ పై భాగానికి వెళ్ళాడు. ఎంతో ఎత్తైన ఆ మందిరం లోపల పై భాగములో యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరిస్తూ, అలా చిత్రీకరించడానికి చాలా ఎత్తుగా ఒక పందిరి వేసుకున్నాడు. అక్కడ యేసుక్రీస్తు యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఆ పందిరి పైనే ఆ యేసును చూస్తూ ఉండిపోయాడు. దగ్గర నుంచి చూస్తే తనకు తృప్తి లేకపోయేసరికి ఒక్కడుగు వెనక్కి వేసి ఆ యేసును చూశాడు. చూసి ఆహా, ఎంత అద్భుతంగా ఉంది యేసు యొక్క పటము, యేసు యొక్క చిత్రము. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూద్దామని మరికొంచెం వెనక్కి వచ్చాడు. చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది యేసు యొక్క చిత్రము లేక ఆ పటము. మరికొంచెం బ్యాక్ వచ్చాడు, ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాడో యేసు అని చెప్పి ఇంకొక అడుగు వేస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడో ఇంకొక అడుగు వెనక్కి వేయబోయాడు. ఈ లోపల ఒక స్నేహితుడు అదే ఎత్తులో మరొక పని చేస్తూ, ఆ స్నేహితుడు చిత్రకారుడు కలిగి ఉన్నటువంటి రంగులు అక్కడ పాత్రలు ఉన్నాయి. ఈ వ్యక్తి ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాడు యేసు అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేయబోయే ముందు అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ని ఒక్కసారిగా యేసుక్రీస్తు యొక్క చిత్రానికి గట్టిగా కొట్టేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క చిత్రం పైన రక్తము వలె ఆ ఎర్రని సిరా వచ్చి పూర్తిగా కప్పేసిందో, వెనక్కి అడుగు వేసే వ్యక్తి ఏసయ్యా అని ముందుకు ఒక్కసారిగా దూకాడు. ముందుకు ఒక్కసారిగా దూకి యేసు అందమైన ముఖము శరీరం అంతా కూడా ఈ ఎర్రని సిరాతో రక్తము వలె కప్పివేయబడినప్పుడు కోపముతో పక్కకు తిరిగి అంటున్నాడు, ఎందుకని? అంత అందమైన యేసు యొక్క ముఖాన్ని శరీరాన్ని రక్తము వలె ఎర్రని సిరాతో నింపేశావు, ఎందుకు ఇలా చేశావు అని ఆ స్నేహితుణ్ణి ప్రశ్నించాడు ఈ చిత్రకారుడు. అప్పుడు ఆ చిత్రకారుడు అంటున్నాడు, అందమైన ఆ యేసు యొక్క శరీరము ఎర్రని సిరా వంటి రక్తముతో నింపబడింది కాబట్టే నువ్వు బ్రతికావు అన్నాడు. ఏ ఎందుకని? యేసు యొక్క అందాన్ని చూస్తూ, యేసు యొక్క అందాన్ని చూస్తూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకెళ్తున్నావు. నీకు తెలియదు, ఇంకొక అడుగు వేస్తే అమాంతంగా ఎత్తైన ఆ పందిరిలో నుంచి అమాంతంగా కింద పడిపోయేవాడివి, నువ్వు చచ్చిపోయేవాడివి. ఇప్పుడు నువ్వు బ్రతికావంటే కారణం తెలుసా? ఆ యేసు యొక్క శరీరము రక్తముతో నింపబడింది కాబట్టే నువ్వు బ్రతికావు. వాస్తవంగా జరిగిన సంఘటన, ఆనాడు ఆ ఎర్రని సిరా తీసుకొని ఆ చిత్రం మీద, యేసు యొక్క పటం మీద కొట్టకపోతే ఈ వ్యక్తి ముందుకొచ్చేవాడు కాదు. సహోదరా, సహోదరి, 2,000 సంవత్సరాల క్రితము వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగిందో తెలుసా? సిలువ మీద యేసుక్రీస్తు అనే కోటి సూర్యుల కాంతి కలిగిన లోక రక్షకుడు, 10,000లలో అతి ప్రియుడు, కాంక్షణీయుడు, అందమైనటువంటి సౌందర్యమైనటువంటి దేవుని కుమారుడు
సిలువ మీద నీ కొరకు నా కొరకు రక్తపు ముద్దగా మారి ఉండి ఉండకపోతే నువ్వు నేను రక్షించబడేవారము కానే కాదు.